మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున దీవెన టీవీ ప్రేక్షక విశ్వాసులకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఏ సంతోషం లేండి, ఏ ఆనందం లేండి. మా ఆవిడందు చూశారు, దానికి ఎప్పుడూ కూడా నగలు కావాలి, బట్టలు కావాలి. నా రాబడేమో తక్కువ, ఆమెతో వేగలేక రోజు చస్తున్నాను. ఒక భర్త ఆవేదన. మా ఆయన ప్రతిరోజు తాగొచ్చి నన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడండి, ఈయంతో పడలేకపోతున్నానండి అని ఒక భార్య ఆవేదన. మా అబ్బాయే అండి, చదువు సంధ్యా లేకుండా రోడ్లమ్మట అడ్డగాడిలాగా తిరుగుతున్నాడండి. నా పరువంతా కూడా బజార్లో పోతుందండి, తలెత్తుకోలేకపోతున్నానండి. ఇది ఒక తండ్రి ఆవేదన. మా అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నామండి. ప్రతి వాళ్ళు కూడా కట్నం అడుగుతున్నారు, కట్నం ఇచ్చే స్తోమత మా దగ్గర లేదు. ఇది ఒక తల్లి ఆవేదన. అమ్మో, ఈ స్టడీస్ని నేను కొనసాగించలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది నా చదువు. ఒక విద్యార్థి ఆవేదన. అమ్మో, ఈ ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను, ఈ ఉద్యోగం అంతా కూడా టెన్షన్గా ఉంది, నాకు వచ్చేటటువంటి జీతం నాకు సరిపోవటం లేదు అని ఒక ఉద్యోగస్తుడి ఆవేదన. ఈ వ్యాపారాన్ని నేను చేయలేకపోతున్నాను, ఎన్నో ఉడిదుడుకులు, చాలా నష్టపోతున్నాను. ఒక వ్యాపారస్తుడి ఆవేదన. ఇలాగా ప్రతి వారిని కూడా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ జీవితాల్లో సంతోషం లేదు, వాళ్ళ హృదయంలో శాంతి లేదు, వాళ్ళ ప్రశ్నలకు వాళ్ళ సమస్యలకు సమాధానం లేదు. దానికి కారణం ఏమిటి? మనం ఏం చేస్తే సంతోషంగా ఉండగలం? మనం ఏ పనులు చేస్తే మన హృదయంలో శాంతి ఉంటుంది? మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది? వీటన్నిటి గురించి కూడా అసలు దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం ఏం చెబుతోంది ఒకసారి ఆలోచన చేద్దామా? దయచేసి అందరూ కూడా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ తనలో ఉన్నటువంటి ఆలోచనను, తనలో ఉన్నటువంటి ఆవేదనను వాళ్ళకి తెలియజేస్తున్నాడు. నేను ఎవరిని సంతోషపెడుతున్నాను? మనుషులను సంతోషపెడుతున్నానా, లేదా దేవుణ్ణి సంతోషపెడుతున్నానా? ఎవరి దయను నేను కోరుకుంటున్నాను? మనుషుల దయను కోరుకుంటున్నానా, దేవునికి దయను కోరుకుంటున్నానా? ఒకవేళ మనుషులను సంతోషపెట్టేవాడినైతే, మనుషులకు దయను కోరేవాడినైతే, అసలు నేను క్రీస్తుకి దాసుడను కాకయే పోదును. ఈరోజున ప్రభు నిన్ను నన్ను ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు ఎవరిని సంతోష పెడుతున్నావు? దేవుడు అడుగుతున్నాడు నిన్ను నన్ను, ఎవరిని సంతోష పెడుతున్నావు నువ్వు? మనుషులను సంతోష పెడుతున్నావా, నన్ను సంతోష పెడుతున్నావా? మనుషులు మెచ్చే రీతిగా, వారికి నచ్చే రీతిగా నువ్వు ఉంటున్నావా, నేను మెచ్చే రీతిగా, నేను నచ్చే రీతిగా నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. నీ హృదయానికి ఈ ప్రశ్న వేసుకుని దానికి సమాధానం వెతుక్కో. ఈరోజున మనుషులను సంతోషపెట్టాలని, మనుషులకు అనుగుణంగా నీ మాటలు, లేదా మనుషులకు అనుగుణంగా నీ ప్రసంగాలు, మనుషులు సంతోషపెట్టాలని నీ పనులు, నీ క్రియలు ఉంటున్నాయేమో ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. యువతి యువకులు, అరే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా, అరే నీకు బాయ్ ఫ్రెండ్ లేదా, అరే నీకు అసలు స్మార్ట్ ఫోనే లేదా, నీకు ఫేస్బుక్లో నీ పేరు లేదా, వాట్సాప్ ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలీదా,
అరే యూట్యూబ్లోకి ఎలా వెళ్ళడం నీకు తెలియదా? అరే నీకు అసలు ఏమీ తెలియదే, నీకు అసలు బొర్రే లేదు, తెలివి తక్కువ వాడివి, తెలివి తక్కువ దానివి, ఏదో పెద్ద నేరం చేసినట్టుగా ఘోరం చేసినట్టుగా ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతమంది ఈ ఫేస్బుక్లోనూ ఈ వాట్సాప్ల్లోనూ యూట్యూబ్లో మాయల్లో పడి ఇంటర్నెట్ వెబ్సైట్లోకి వెళ్ళి తమ సంతోషాన్ని తమ ఆనందాన్ని కోల్పోవటం లేదు? మీరే ఆలోచించండి. ఆ మధ్యన ఒక వీడియో గేమ్ వచ్చింది, దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక పని చెయ్యాలి. ఒక రోజున ఏదైనా సరే బ్లేడ్ తీసుకుని కోసుకోవడం, మరో రోజున ఏదో ఎత్తైనటువంటి స్థలంకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకడం, అలాగే చివరి రోజున ఏం చేయాలంటే ఆ వ్యక్తి చచ్చిపోవాలి. అలాంటి గేమ్స్ ఉన్నాయి. అలాంటి గేమ్స్ ఆడి ఈ ప్రపంచంలో చాలామంది పిల్లలు చనిపోయారు. మన భారతదేశంలో కూడా కొంతమంది పిల్లలు చనిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభువు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. నువ్వు సంతోషంగా లేకపోవడానికి కారణం, నువ్వు ఆనందంగా లేకపోవడానికి కారణం నీ జీవితం ఎలా ఉందంటే మనుషులను సంతోషపెట్టే జీవితంగా ఉంది. అంతేగాని దేవుడి దగ్గరికి వచ్చి జీవితాన్ని మార్చుకుని ఆయన సంతోషపెడదాము అనేటటువంటి ఆలోచన లేకుండా నువ్వు ఉన్నావు. కాబట్టి ఇంత వయసు వచ్చినా సరే నువ్వు ఇంకా నీ లైఫ్లో సెటిల్ కాలేదు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ వయసు ఎంత? 20, 30, 40, 50, 60, 70? ఇంతవరకు కూడా నువ్వు లైఫ్లో సెటిల్ కాకపోవడానికి గల కారణం, నీ జీవితంలో ఆనందం లేకపోవడానికి గల కారణం, నువ్వు మనుషులను సంతోష పెడుతున్నావు, లోకాన్ని సంతోష పెడుతున్నావు, దేవుడి దగ్గర నువ్వు రాలేదు, దేవుడికి సంతోషకరమైన జీవితం నిన్ను కలిగలేవు. నిన్ను గురించి ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే నీకు మేలు, నన్ను గురించి నేను ఆలోచించుకుంటే నాకు మేలు. అయితే దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి? ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? డబ్బులు ఇస్తే, కానుకలు ఇస్తే, నీ సమయాన్ని ఇస్తే, నీ జ్ఞానాన్ని ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? కాదు. ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? దేవుని వాక్యంలో మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 15:10 అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను ఏం చేస్తే దేవుడికి సంతోషం, ఏం చేస్తే అసలు నీ హృదయానికి సంతోషం, నీ ఆత్మకు సంతృప్తి? మారు మనస్సు పొందితే, నీ మనస్సు మారితే అప్పుడు దేవునికి సంతోషం, అప్పుడు స్వర్గంలో సంతోషం. స్వర్గంలో ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా సంతోషపడతారు. అసలు స్వర్గం అంటే ఏమిటి? స్వర్గంలో ఎవరుంటారు? నువ్వు నేను అనుకునేటట్టుగా స్వర్గంలో సుందరాంగులు, సుందరీమణులు, కామకేళి విలాసాలు ఉండవండి. స్వర్గం అది అతి పరిశుద్ధ స్థలం. అక్కడ మనం రక్తమాంసాలతో కూడినటువంటి శరీరంతో ఉండం, మహిమ శరీరాలు ధరించుకొని అక్కడ దేవుణ్ణి మనం ఆరాధిస్తాం, ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని మహిమపరుస్తాం, కీర్తనలు పాడతాం. పరలోకంలో ఏముంది? జీవవృక్షం ఉంది, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆకలి దప్పిక లేనటువంటి ఆ స్వర్గంలో మనం ఉండబోతున్నాం. ఆ స్వర్గంలోకి వెళ్ళాలంటే, ఆ పరలోకంలోకి వెళ్ళాలంటే ఈ భూగ్రహం మీద, ఈ భూమి మీద మన శరీరంతో, మన ప్రాణం మన శరీరంలో ఉండగానే మన మనస్సు మారాలి, మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. అరే ఏంటి సార్, మీరు ప్రతిసారి కూడా పాపం 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 అంటారు. ఈ క్రైస్తవుల అంటే ఇంక పాపం గురించే, ఏ పని చేసినా సరే పాపమేనా, ఏ పని చేసినా సరే తప్పేనా, ఏ పని చేసినా సరే దోషమా అపరాధమా, ఏమిటండి పాపం పాపం అంటారు? పాపాలు ఒప్పుకోవాలట, పశ్చాత్తాపడాలట. ఏంటండి ఈ క్రైస్తవ నియమం అని అనుకునేవాళ్ళు చాలామంది. నా కుమారుడు ఉన్నాడు, వాడు నాకు తెలియకుండా నా జేబులోంచి 100 రూపాయలు తీశాడు. వాడు తీస్తున్నప్పుడు నేను చాటుగా నేను ఆ పనిని చూశాను. అయితే యథావిధిగా వాడిని ప్రేమిస్తూనే ఉన్నాను, యథావిధిగా వాడిని నేను పోషిస్తూనే ఉన్నాను.
యథావిధిగా వాడిని చదివిస్తూనే ఉన్నాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. నా ప్రేమను, నా కనికరాన్ని వాడు అర్థం చేసుకుని ఒకనొక రోజున నా దగ్గర నిలబడి, డాడీ మీకు తెలియకుండా పలానా రోజు నేను 100 రూపాయలు మీ జేబు నుంచి దొంగిలించాను, నన్ను క్షమించండి డాడీ అడిగాడు. వాడిలో ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. అప్పుడు ఒక తండ్రిగా నేనేం చేశాను? వాడిని దగ్గర తీసుకుని ముద్దాడి 100 రూపాయలు కాదు 1000 రూపాయలు ఖరీదు చేసేసేటటువంటి వస్తువులు వాడికి నేను కొనిపెట్టాను. కారణం ఏమిటంటారు? వాడి నుంచి నేను ఆశించింది ఏమిటి? పశ్చాత్తాపం. అవును, నేను పాపం చేశాను, తప్పు చేశాను, ఇంకెప్పుడు కూడా ఆ తప్పు చేయను అనే మాట నేను ఆశించాను. ఆ మాట ఎప్పుడైతే వాడి నోట్లోంచి వచ్చిందో నాకు సంతోషం కలిగింది, నా ఆత్మకు తృప్తి కలిగింది. వాణ్ణి ఇంకా అత్యధికంగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఒక తండ్రిగా మీరు నేను అదే పని చేస్తాం కదా. అలాగున మనం ఈ లోకంలో తల్లులుగా తండ్రులుగా అలాగా మనం చేస్తూ ఉంటే, ఆ పశ్చాత్తాపాన్ని ఆశిస్తూ ఉంటే, మనల్ని కన్నా ఆ తండ్రి, ఆ పరమదేవుడు మనల్ నుంచి ఇంకెంతగా పశ్చాత్తాపాన్ని ఆశిస్తున్నాడో ఒకసారి ఆలోచన చెయ్యాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడికి కావాల్సింది నీ కానుకలు కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కావద్దు. దేవుడికి కావాల్సింది నీ హృదయం. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, ఈ భూగ్రహంలో ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, అప్పుడు స్వర్గంలో ఉండేటటువంటి దేవదూతలు అందరూ కూడా ఒక పండగ చేసుకుంటారు. అవును, పరలోకంలో ఇంకొక మెంబరు రాబోతున్నాడు. పండుగ దేంట్లో ఉంది? కొత్త బట్టల్లో ఉందా? అలంకరణల్లో ఉన్నాయా? బహుమానాల్లో ఉందా? లేదండి. పండుగ ఎక్కడ జరగాలి? నీ హృదయంలో జరగాలి. పండుగ సంబంధమైన ఆనందం, సంతోషం ఎక్కడ జరగాలి? అది నీ హృదయంలో జరగాలి. నువ్వు మారు మనసు పొందితే, పశ్చాత్తాప పడితే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు దైవ దీవెనలు, దైవాశీర్వాదములు నీకు కలుగుతాయి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కనికరమును పొందుతాడు. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, తన పాపములకు పశ్చాత్తాప పొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది కదా. ప్రియమైన దేవుని బిడ్డ, అతిక్రమాలు చేసి, పాపాలు చేసి, వాటిని దాచిపెట్టుకుని నీ హృదయంలో నానాటికి సంతోషం లేక, సమాధానం లేక కుళ్ళి కునారెళ్ళిపోతున్నామేమో, యేసు ప్రభు నిన్ను క్షమించేవాడుగా ఉన్నాడు. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు క్షమిస్తాడు? ఎప్పుడు విడిపిస్తాడు? అసలు దేవుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడు? ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. మొట్టమొదట మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, తర్వాత ఆయన క్యారెక్టర్ గురించి రాస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, గనుక ఆయన మనలను సమస్త దుర్నీతి నుండి విడిపించి మనలను క్షమించును. ఈ లోకంలో క్షమించేవాడు ఎవరు అని వెతుకులాడుతున్నావా? నిన్ను క్షమించేవాడు, నిన్ను విమోచించేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను ఆశీర్వించేవాడు, నిన్ను హెచ్చించేవాడు, ఈ లోకంలో చాలా గొప్ప వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూడండి, ఆ దేవుడు మనిషి నుంచి ఏం ఆశిస్తున్నాడో ఒకసారి మళ్ళా మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33:11 కాగా వారితో ఇట్లను, నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి
బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇజ్రాయేలులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ రోజున ఏ తల్లిని ఏ తండ్రిని అడిగినా సరే ఒకటే జవాబు, ఆ మేము ప్రతిరోజు కూడా చస్తూ బతుకుతున్నామండి. ఏ భర్తను అడిగినా ఏ భార్యను అడిగినా ఇదే జవాబు. ఈ లోకంలో ఏ మనిషిని అడిగినా సరే ఇదే జవాబు, మేము చస్తూ బతుకుతున్నాం. దుర్మార్గుడు, దుర్మార్గంలో ఉండి మరణించుట నాకు ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి విడిపించబడి సన్మార్గంలోకి రావడం అది నాకు సంతోషం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ మనస్సుని తిప్పుకోండి, మీ ఆత్మను మీ హృదయాన్ని మరల్చుకోండి. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి, అపవిత్రతలోంచి పవిత్రతలోకి, సైతాను నుంచి దేవుని వైపు, ధనం నుంచి దైవం వైపు మీ మనస్సుని తిప్పుకోండి, మారు మనస్సు పొందండి, అప్పుడు నేను సంతోషిస్తాను. ఈ లోకంలో ఒక నానుడి ఉంది, ఆ నానుడిని మనం నమ్ముతున్నాం. దేవుడు ఎందుకు ఈ లోకంలో ఉన్నాడు, ఆయన పని ఏమిటి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టులను శిక్షించడానికి, శిష్టులను అంటే మంచివాళ్లను రక్షించడానికి ఈ లోకంలో ఉన్నాడు. కానీ యేసుప్రభు అలా చెప్పలేదు. యేసుప్రభు ఏం చెప్పాడు? పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అన్నాడు. యేసుక్రీస్తు పాపిని ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు. సైతాను క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజుల్లో ఎంతమంది సాక్ష్యం చెప్పడం లేదు? ఒకప్పుడు తాగుబోతునండి, అరే ఒకప్పుడు తిరుగుబోతుని వ్యభిచారం చేశాను, ఒకప్పుడు లంచాలు తీసుకునేవాడిని, లంచగొండినండి నేను, అయితే యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్మాను, ఇప్పుడు నేను ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అన్ని విషయాల్లో బాగున్నానండి, నా జీవితం మారింది. ఒకప్పుడు నా హృదయం నిండా కూడా లోకమే, లోక సంబంధమైనటువంటి విషయాలే ఉండేవి, ఇప్పుడు అవన్నీ కూడా బయటికి పోయాయి. ఇప్పుడు ఆ స్థానంలో దేవుడి మాటలు వచ్చాయి. దేవుడి మాటలు నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభుకి సాక్షిగా నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. నేను క్రైస్తవుడిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఆయన నామమునందు విశ్వాసం ఉంచి క్రైస్తవుడనేందుకు నేను అతిశయిస్తున్నాను. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది నన్ను అడుగుతున్నారు, మీకేం తక్కువైందండి అని. ఈ మతంలో నుంచి ఆ మతంలోకి వెళ్ళారు. నేనేం మతాన్ని మార్చుకోలేదండి. నేను ఏ మతం నుంచి వచ్చానో, నేను ఏ కులం నుంచి వచ్చానో ప్రభుత్వ రిజిస్టర్స్లో అలాగే ఉంది. అయితే నేనేం మార్చుకున్నాను? నా మనస్సుని మార్చుకున్నాను. నేనేం తెలుసుకున్నాను? అసలు దేవుడు అంటే ఎవరు? ఆయన ఎలాంటి వాడు? అసలు నేను ఈ లోకంలో ఎందుకు ఉన్నాను? ఇంతకుముందు నేనేం చేశాను? ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? నా భవిష్యత్తు ఏమిటి? అది నేను తెలుసుకున్నాను. నా మనస్సుని మార్చుకున్నాను. నేను మార్చుకోవడం కాదు, అసలు ఆయనే మార్చేశాడు. ఎప్పుడు అంటే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆ పని నేను చేశాను. 23 సంవత్సరాల నుంచి ఈ రక్షణ సాక్ష్యాన్ని ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. నమ్మిన వారికి రక్ష, నమ్మకపోతే శిక్ష. ఇందులో ఏం బలవంతం లేదు. సత్యాన్ని గురించి తెలుసుకోవాలి, సత్యాన్వేషణ చెయ్యాలి. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడునూ రాలేడు. ఆ మాటలు మనస వాచ నేను నమ్మాను. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఇన్నాళ్ళు కూడా నీ హృదయంలో ఎందుకు సంతోషం లేదు? నీ సమస్యలకు ఎందుకు సమాధానం లేదు? నీ హృదయంలో ఎందుకు నెమ్మది లేదు, శాంతి లేదు? రాత్రిపూట సుఖంగా ఎందుకు నిద్ర లేదు? కారణం ఏంటంటే నువ్వు వాక్యమైతే వింటున్నావు కానీ ఇంకా నువ్వు మారు మనసు పొందలేదు, ఇంకా నువ్వు రక్షించబడలేదు. దేవునికి వాక్యం ఏం సెలవిస్తోంది? రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా
యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఎప్పుడు రక్షణ, ఎప్పుడు మోక్షం? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ హృదయమందు ఆయన మృతుల్లో నుంచి లేచాడు అని విశ్వసించాలి, విశ్వాసం ఉండాలి. ఇంతకీ విశ్వాసం అంటే ఏమిటి? దేన్నైతే చూడలేదో, దేన్నైతే తాకలేదో, దేన్నైతే అనుభవించలేదో దాన్ని నమ్మడం విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు అని మీరు నేను చూసామా? యేసుక్రీస్తు ప్రభు మూడో రోజున తిరిగి లేచాడని మీరు నేను చూసామా? అయితే చూడకుండా నమ్మడమే విశ్వాసం. అవును, యేసుక్రీస్తు ప్రభు నా పాపముల నిమిత్తము నాకు బదులుగా ఆ సిలువ శిక్షను అనుభవించాడు, నన్ను నీతిమంతుడిగా చెయ్యాలి అని చెప్పి మూడవ రోజున చనిపోయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అని చూడని దానిని నమ్మడమే విశ్వాసము. అలా గనక నువ్వు విశ్వాసం పెట్టుకుంటే అప్పుడు నీకు ముక్తి, అప్పుడు నీకు మోక్షం, అప్పుడు నీకు రక్షణ, అప్పుడు నీకు పరలోక ప్రవేశం. ఇదే క్రైస్తవ విశ్వాసం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ తరతల క్రైస్తవుడా, మా నాన్నగారు ఒక పాస్టరు, మా అమ్మ గొప్ప దైవజనురాలు, ప్రార్థనాపరురాలు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. మారు మనసు పొందకుండా ఏదో ఒక ఉద్యోగం కోసమో లేదా ఏదైనా క్రైస్తవ సంస్థలో పనిచేయడానికో లేదా ఎవరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి క్రైస్తవ వివాహం చేసుకోవడం కోసం బాప్తిజం తీసుకున్నావేమో, నీ బాప్తిజం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకుంటేనే పరలోక భాగ్యం. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు రక్షించబడ్డావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? ఈరోజున నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 23 సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఎలా ప్రవర్తిస్తే ఆయనకు మెచ్చే విధంగా, ఆయనకు నచ్చే విధంగా నేను ఉంటాను అని 23 సంవత్సరాలుగా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో నేనున్నాను. 20 సంవత్సరాల నుంచి రైల్వేలో పనిచేస్తున్నాను ఒక ఇంజనీర్గా. 1,00,000 రూపాయలు నా చేతులతో నేను బిల్స్ చేస్తాను. అయితే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కేవలము నా జీతం మీద ఆధారపడుతూ దేవుని మాటలు చెబుతూ ఎవరిని కూడా ఆశ్రయించకుండా ఎవరి దయను కోరుకోకుండా కేవలము దేవుని దయనే కోరుకుంటూ ఆయన్ని ఆశ్రయిస్తూ నా రక్షణను ఇంతవరకు నేను కొనసాగిస్తూ ఉన్నాను. అయ్యో, నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడిపానే, నా టీనేజర్స్లో రక్షించబడితే ఇంకా ఎంతగా దేవుడు నన్ను ఆశ్రయించేవాడో అని నేను ఎన్నోసార్లు ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉంటాను. నీ వయసు ఎంత ఇప్పుడు? 10, 20, 30, 40, 50, 60, 70? ఎంత నీ వయసు? ఇంత వయసు వచ్చినా సరే ఇంకా నువ్వు పశ్చాత్తాపం పడలేదేమో, మారు మనసు పొందలేదేమో. పశ్చాత్తాపడకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ అనుభవం లేకుండా ఒక సేవకునిగా, ఒక సువార్తికుడిగా చలామణి అవుతున్నావేమో. ఒకసారి ఆలోచించు. మనుషులను సంతోష పెడుతున్నావా? మనుషులను ప్రలోభ పెడుతున్నావా? ఇకనైనా సరే దేవుని దగ్గరికి రా, యేసు ప్రభు దగ్గరికి రా. నీ యథార్థ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకో. ఇన్నాళ్ళు మనుషులను సంతోషపెట్టావు, మానుకో. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అంటున్నాడు యాకోబు. ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఎవరితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు? దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును, దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరుపును దేవుని వాక్యం సెలవిస్తోంది. కీర్తన 1:1 ఏమని రాయబడి ఉంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధాన్యుడు.
అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడు. ఎవరితో నీ సహవాసం, ఎవరి మార్గంలో నువ్వు ఉంటున్నావు, ఎవరితో నువ్వు కలిసి కూర్చుంటున్నావు? సాయంత్రం అయితే చాలు, సెంటర్లో ఒక అడ్డాలాగా ఉండి నువ్వు చూసే చూపులు, నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఎంతమందిని నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా ఇబ్బంది పెడుతున్నావు, బాధ పెడుతున్నావు, దుఃఖ పెడుతున్నావు? ఒకసారి ఆలోచించుకో, మీ మనస్సును మార్చుకోండి. మీ మనసు ఎప్పుడైతే మారిందో అప్పుడు మీ హృదయంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అటువంటి గొప్ప అనుభవము ఆ యేసుక్రీస్తు ప్రభు మీకు అందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రోజున మీరు మాతో స్పష్టంగా, సూటిగా, తేటగా మాట్లాడావు ప్రభువా. మనుషులను సంతోషపెట్టేటటువంటి విధంగా, మనుషుల దయను కోరే విధంగా మేము ఉంటూ ఉన్నామేమో ప్రభువా. అలా కాకుండా మేము మిమ్మల్ని సంతోషపెట్టే వరంగా, మీ దయను సంపాదించుకునే వరంగా మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, మేము ఈ లోకాన్ని స్నేహించి మా హృదయంలో సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయే వరంగా ఉన్నాం తండ్రి నాయన. అలా కాకుండా ప్రభువా, నీ వాక్యముతో సహవాసం చేసే అనుభవాన్ని మాకందరికీ దయచేయమని, విత్తబడినటువంటి వాక్యము మా అందరి హృదయములలో నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరినీ కూడా ఆ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరొక వారం మరొక అంశం ద్వారా మనం కలుసుకుందాం. అంతవరకు ఆ ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.